అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజే నేను మేరీ మాత టెంపుల్కి వెళ్ళాను. ఏదైతే నేను ఆ రోజు చెప్పానో, మానవ ప్రయత్నానికి దేవుని సహకారం కూడా అవసరం. ఆ సహకారం కోరడానికే మానవాళి మంచి కోసరం మేరీ మాత పూజలు చేశానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే మన టెంపుల్ కూడా మేరీ మాత చర్చి చూస్తే దేశంలో అతిపెద్ద రెండవ చర్చ్ ఇది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ, మన సెమీ క్రిస్మస్ డిస్టర్బ్ చేయడానికి పంపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సభ్యత సంస్కారం ఎక్కడా లేని పరిస్థితి. ఒకవేళ మనం కానీ గట్టిగా చెప్తే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, దయచేసి సహకరించమంటే ఇంకా గట్టిగా చేసి ఆ తర్వాత మనమే వాళ్ళ మీద దాడికి పోయామని మన అందరిపైన కేసులు పెడతారు. ఇక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారు. దీనికి ఇంకా ఆలోచన లేదు. ఇలాంటి ఘోరాలన్నీ వింటా ఉంటే ఒకసారి బాధ ఆవేదన కలుగుతుంది. ఈరోజు మనం చూస్తే సమస్త మానవాళి రక్షణ కోసరం సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ప్రేమ, కరుణ, త్యాగం, సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా అది నేను అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ కానీ రెవరెన్స్ కానీ లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి కార్యక్రమం చేశాం. ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మారిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితిగా చేశారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాదితో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేనటువంటి సంఘటన ఇవి. ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజ్ ఇచ్చే అలాంటి మహానాయకుల్ని తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్. అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ 1953
ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులను తయారు చేశారు. ఏ ఫీల్డ్లో తీసుకోండి, నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు, అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ. ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే, ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి, మనము చెయ్యలేని పనులు ఈ మెషినరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఏడిద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఏడిచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచన రాలేదు, ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ని ఏడిదీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి, కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. ఎంతండి? 700,00,000 కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే నియమనంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుయబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పినా ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడి వెన్నదీసి ఇష్ట ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది, అక్కడ ఒక సర్కులే ఉంది, శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది, అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని, ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పని ఏంటి? ఒక సామాజ హితం కోసరం, ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది, సమాజం ఏంటి మారిగైపోతుంది మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడ అక్కడి నుంచి వేధించారు, నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడని, ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడాన హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని, ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనీయకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఏ ప్లీజ్ ఎవరే, ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధ వేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశారు, నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా, అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఇంకొకటి కాదు.
నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఇలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నిన్న ఆ విషయమే నేను చెప్పాను. రాజకీయ నాయకులపైన కేసులు పెట్టేస్తారు, ఎమ్మెల్యేలపైన అపోజిషన్లో ఉంటే కేసులు పెట్టేస్తారు, ఇదే తెలుగుదేశం పార్టీపైన దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ, బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీపైన దాడి చేయరు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసులపైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలపైన దాడి చేయడమే. స్వార్థం కోసం, ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు, ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు. ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే, చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని కోరతారో, ప్రార్థనలు చేస్తారో, అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ పోరాడితే, అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం. సమాజంలో సాధికారిత కోసం ముందుకు పోతాం. ఇంత జరిగితే సీసీటీవీ కెమెరాల్లో మేమన్నీ కూడా రికార్డు చేసి ఇస్తే, మా వరదరామయ్య గారి ఆఫీస్కి ఇస్తే ఇంతవరకు కేసు లేదు. తిరిగి మా మీదనే కేసులు పెట్టేశారు. మన ఆఫీస్ మీదకి దాడి చేస్తారు, మన మీద కేసులు పెట్టేస్తారు. ఎక్కడుంది ఆఫీసు? గట్టిగా అరిస్తే వినపడుస్తుంది డీజీపీ ఆఫీస్. ఇక్కడే ఉంది డీజీపీ ఆఫీస్. సిగ్గుందా ఈ డీజీపీకి అని అడుగుతున్నా. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఆలోచన. బాధ ఆవేదన ఇంకోటి కాదు. మేము చేసిన నేరం ఏంటి? ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తూ ఉంది, డ్రగ్స్ పెరిగిపోయినాయి, పిల్లలు నాశనం అయిపోతారు, ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం, గట్టిగా చెప్పాం. నువ్వెవడు చెప్పడానికని ఈ ఆఫీసు దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారా? మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఒక వ్యవస్థ కాదు, రోడ్లు ఎక్కడ లేవు, ఎత్తుక్కోవాలి మీరందరూ. ఆ నేషనల్ హైవేస్ అప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాజ్పేయి గారు ఉంటే, వాజ్పేయి గారిని నేను చెప్పి, చిన్న చిన్న దేశాల్లో బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, మన దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మనం కూడా అలాంటి రోడ్లు లేరని పట్టుబట్టి ఒక పాలసీ తీసుకొచ్చాం. ఆ రోడ్డే మొదటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు నుంచి చెన్నై వరకు. తర్వాత ఈరోజు మొత్తం గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్లు వచ్చాయి. ఈరోజు అందరూ సెల్ ఫోన్లు పెట్టుకుని కూర్చున్నాం. నేను కూడా నా సెల్ ఫోన్ పెట్టుకుని ఇప్పుడు న్యూస్ అంతా చూసుకున్నా. ఆ సెల్ ఫోన్ లేకుండా ఆ రోజుట్లో మామూలు ఫోన్లు అయితే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారంలో వచ్చేది. అది ఎక్స్చేంజ్లో కూడా పరిచయం ఉంటే వాడు చెప్తే ఏదైనా కాల్ వచ్చేది, లేకుంటే వచ్చేది కూడా కాదు. అమెరికాకు ఫోన్ చేయాలంటే మనం చేసేవాళ్ళం కాదు. అలాంటిది టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తేవాలని గట్టిగా పోరాడాను. నా కోసరం కాదు, సమాజ హితం కోసరం, సమాజం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం చేశాం. ఇలాంటి ఏ రిఫార్మ్ అయినా సరే ఈ దేశానికి ఉపయోగపడతాయని రిఫార్మ్స్ తీసుకొచ్చాం. కేంద్రంతో సహకరించాం, కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం. ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది. ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు, సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.